నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటతడికి నిరసన తెలిపిన ప్రకాశం జిల్లా పుదిలి మండల టీడీపీ నాయకులు. వివరాల్లోకి వెళ్తే టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు విమర్శలు చేశారని చంద్రబాబు శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్లో కంటతడి పెట్టుకున్నందుకు పొదిలి టీడీపీ నాయకులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశానుసారం ప్రతి ఒక్క కార్యకర్త సాయంత్రం 7 గంటలకు ఈరోజు తమ తమ ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మేగడ ఓబులరెడ్డి, పట్టణాధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్, కాటూరి చినబాబు, డాక్టర్ ఇమాం షా, ఆవులూరి ఎల్లమంద, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గౌస్, కాటూరి శ్రీను, మేడా చిన్నసుబ్బారావు, యాసిన్, మల్లి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలి సిఐ సుధాకర్, ఎస్ఐ శ్రీహరి గట్టి బందోబస్తును నిర్వహించారు. మా అన్నగారి స్వహస్తాలతో పుట్టిన పార్టీ ఇది కేవలం బడుగు బడుగు వర్గాలు ఏమి పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తల మీద పుట్టిన పార్టీ ఇది. ఈ పార్టీని ఏదో చేయాలని చంద్రబాబును బెదిరించడమో చంద్రబాబును ఏడిపిస్తానో ఈ పార్టీ పాడైపోద్ది, ఎవరు బయటికి రారు అనేది మాత్రం పూర్తిగా కళ్ళ. మీరు ఎంతైనా చేసుకోండి, ఎంతమంది రాజకీయ నాయకులు మారండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం కేవలం కార్యకర్తలతో పుట్టిన పార్టీ కాబట్టి మాకు ఆ పార్టీలో గౌరవం ఉంది, ఆ పార్టీ మీద మాకు అభిమానం ఉంది. ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చేసినా ఈ పార్టీలో మాత్రం ఎలాంటి బలం తగ్గదు. ఇవాళ రాజకీయంగా ఆయన అపోజిషన్లో ఉన్నా రాబోయే రోజుల్లో మళ్ళీ అదే కుర్చీల్లో కూర్చుంటే వీళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పాడు, మనం అనవసరంగా ఎవరు పోవద్దు అని. అదొకటి దాని మీదనే మేము ఉన్నాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ నాయకులు అందరూ ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ రేపొద్దున మళ్ళీ బయట తిరగాల్సిందేగా, ఈ పదవులు ఎలకాలు ఉండవు. అప్పుడు ప్రజలు కూడా దారిని పోయేటప్పుడు మన భార్య పిల్లల్ని చాటుకైనా ఎదురుకైనా ఇవ్వకూడదు, తొడిపోత కూస్తే ఎంత బాధపడాలో ఒకసారి ఆలోచించుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం అవసరం. కానీ ఏదో బెదిరించో భయపెట్టో ఆయన్ని బయటకు పంపించేస్తే మనల్ని ఏమి ఇచ్చాడు, ఏమి అడగరు, మన చేసే మటలు అడగరు, మన చేసే దుర్మార్గాలు అడగరు. ప్రజలకు సంబంధించిన ఏ విషయాలు చర్చించుకోకుండా ఇదే పని పెట్టుకొని అసెంబ్లీని చివరికి ఒక భూత రాజకీయం తయారు చేసి పెట్టారు. ఇది పూర్తిగా మేము తెలుగుదేశం తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి వాటికి మా కార్యకర్తలు ఎవరు భయపడేవాళ్ళు లేరు. మా పార్టీ మా బలం మాకుంది, ప్రజలు మా వెనకనే ఉన్నారు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్ కూడా మీకు తెలుసు, ఎంతమంది ప్రజలు పెట్టినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎవరికి ఓటేయాలో వాళ్ళకే వేశారు. ఎవడైతే పనికి వస్తాడో వాళ్ళకి ఓటేశారు. అది ప్రజల చేతిలో ఉంది. నీకేదో 5 ఏళ్ళు అధికారం ఇచ్చారని చెప్పి ఈ 5 ఏళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు ఇంతకపోతే మా గతి లేదని చెప్పి ఉన్న పరువు మర్యాద ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతిన్నట్టుగా మీరు వ్యవహరించడం ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా తెలుసుకొని రేపొద్దున మనం కూడా బదాలు తిరుగుతుంటాం, ఎవడో కూడా తొడుకోత కూస్తారు మన భార్యలను పిల్లలను అనేది మనసులో పెట్టుకుంటే ఈ మాటలు రావు. జై. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుకున్న దానికి మా చంద్రబాబును ప్రతిపక్ష నాయకుడికి విమర్శించి మాట్లాడటం అనేది దానికి దుర్మార్గమైన పని అని అనుకుని ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ కార్యకర్తల సమావేశంలో నిన్న జరగాల్సిన ప్రోగ్రాం వర్షం వల్ల మేమంతా ఈ రోజున నిరసన వ్యక్తం చేస్తూ అలానే మా కార్యక్రమం భారీగా చేయాలని చెప్పేసి మేము కూనుకుంటే అధికారులు మమ్మల్ని సహకరించలేదు. కాబట్టి సహకరించకపోయినా కూడా మా బాబు చిన్నబాబు అన్నట్టు కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్క బొట్టు నెక్తులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ బతికిచ్చేదానికి మేమందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు ఏడిపిస్తే జగన్ కూడా ఒక్కటే చెప్తున్నాం, జగన్ పరిపాలన మీరు పరిపాలన చేసుకోండి. భయపించి ఒకళ్ళకి కంటి నీటి తడిపెడితే మీ కుటుంబాలు కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము సభముగా తెలుపుతున్నాం. అలానే ఈ రోజున
మా నాయకుడు మన కందుల నారెడ్డి గారు సాయంత్రం 7 గంటలకి గోవుతు నిరసన ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క కార్యకర్త గోవుతు వెలిగించి మాకు పార్టీకి మెసేజ్ పెట్టాలని చెప్పేసి అందరికి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం।